నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఈఎన్టీ సర్జన్ని నేను పంజాగుట్టలోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకి వినికిడి సమస్యలకి టిన్నిటస్ ప్రాబ్లంకి వట్టిగో ప్రాబ్లంకి సైనసైటిస్ నేసల్ ఎలర్జీ ప్రాబ్లమ్స్కి అలాగే పిల్లల్లో టాన్సిల్ ఎడినాయిడ్ ప్రాబ్లమ్స్కి వాయిస్ ప్రాబ్లమ్స్కి డిస్ఫేజియా ఓరోఫెరింజియల్ డిస్ఫేజియా ప్రాబ్లమ్స్కి వీటన్నిటి కూడా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామందికి తల తిరుగుతుంటుంది, తల తిరగటంతో పాటు తలనొప్పి కూడా వస్తుంటుంది. దీన్ని యూజువల్గా వట్టిగో విత్ మైగ్రేన్ ఆర్ వెస్టిబులర్ మైగ్రేన్ అంటామన్నమాట. ఇది బేసిక్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే తల తిరుగుతున్నట్టు ఉంటుంది, దాంతోపాటు అదే టైంలో కొంచెం వామిటింగ్ సెన్సేషన్ రావటం, మరీ ఎక్కువ ఉన్నట్టయితే కొద్దిగా ఫోటోఫోబియా అలాంటివి ఉండటం, తలనొప్పి రావటం జరుగుతుంటుంది అన్నమాట. ఇది యూజువల్గా మనకి నిద్ర లేనప్పుడు కానీ, స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కువ జర్నీ చేసినప్పుడు కానీ వస్తుంటుంది అన్నమాట. ఈ వెస్టిబులర్ మైగ్రేన్ ఉన్న వాళ్ళని మనం ఈజీగా డయాగ్నోజ్ చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే వర్టిగో అటాక్స్ వస్తుంటాయి, వర్టిగో అటాక్స్ ఫ్యూ అవర్స్ ఉంటుంటాయి, అదే టైంలో సివియర్గా తన్నెప్పి రావటం, నాసియేటింగ్ సెన్సేషన్ ఉండటం, సమ్టైమ్స్ వామిటింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఉన్న వాళ్ళు తన్నెప్పి కొంచెం తక్కువగా ఉన్నట్లయితే దాన్ని మీనిర్స్ డిసీజ్ అని కూడా అంటామన్నమాట. కానీ మీనిర్స్ డిసీజ్లో మెయిన్గా ఏంటంటే హీరింగ్ లాస్ కూడా ఉంటుంది, వెస్టిబులర్ మైగ్రేన్లో ఉండదన్నమాట. సో ఎవరైతే తల తిరుగుతుంటుంది, దాంతోపాటు తలనొప్పి వస్తూ ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా ఒకసారి ఎంఆర్ఐ చేయించాలండి. ఎందుకంటే 1000లో ఒకరిద్దరికి లోపల ఏదన్నా వాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ అలానే ఏదన్నా ట్యూమర్ ప్రాబ్లమ్స్ కానీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎస్పెషలీ సిపి యాంగిల్ ట్యూమర్స్ అంటాం, ఇవి చాలా కామన్గా ఉంటాయి బ్రెయిన్ ట్యూమర్స్తో పాటు. సో వీటిని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. దీన్ని మనం కాంట్రాస్ట్ ఎంఆర్ఐ ఆఫ్ టెంపరల్ బోన్ బ్రెయిన్, దాంతోపాటు వీనోగ్రామ్ కూడా చేసుకోవాలి. కొంతమందిలో ఈ ఎంఆర్ఐలో మనకి ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళని మనం కాకులా వెస్టిబులర్ ల్యాబ్లో మనం టెస్టులు చేసుకొని వెస్టిబులర్ నర్వ్ ఫంక్షన్స్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ వెస్టిబులర్ నర్వ్ ఫంక్షన్స్ కూడా తక్కువ ఉన్నట్లయితే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ వెస్టిబులర్ నర్వ్ ఫంక్షన్స్ మనకి న్యూరైటిస్లో ఎక్యూట్ స్టేజ్లో ఉందా, క్రానిక్ స్టేజ్లో ఉందా అని తెలుస్తుంది. ఎక్యూట్ స్టేజ్లో ఉన్నట్లయితే మనకి అది హైపర్ ఫంక్షన్ వస్తుంది, క్రానిక్ స్టేజ్లో ఉన్నట్టయితే హైపో ఫంక్షన్ ఉంటుంది. బేసిక్గా వీళ్ళందరూ మెయిన్గా ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. ప్రికాషన్స్ ఏంటంటే స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, ఎక్కువ జర్నీలు చేయొద్దు, అలాగే ఎక్కువ సౌండ్కి ఎక్స్పోజ్ కాకూడదు, ఎక్కువ చికాకు పడకూడదు, కొంచెం మెడిటేషన్ అలాంటివి చేసుకోవాలన్నమాట. వీళ్ళు ఎక్కువ చికాకు పడ్డా, ఎక్కువ జర్నీలు చేసినా, టయానికి నిద్రపోపోయినా, నిద్ర తక్కువ ఉన్నా కూడా వీళ్ళకి తల తిరగటం, తలనొప్పి రావటం జరుగుతుంటుంది అన్నమాట. అందుట్లో ఇప్పుడు చాలామంది ఫోన్లు వాడటం వలన, పిల్లలు కూడా స్కూల్స్కి వెళ్ళబోవటం వలన, ఈ హెడ్సెట్లు కానీ ఇంట్లో కంప్యూటర్స్ కానీ వాడటం వలన ఈ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయిందండి. మైగ్రేను, మైగ్రేన్ విత్ వట్టిగో ఆర్ వెస్టిబులర్ మైగ్రేను, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో వీటికి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే స్క్రీన్ టైం తగ్గించుకోవాలి, క్లోజ్డ్ హెడ్సెట్లు బ్లూటూత్ లేకుండా కూడా చూసుకోవాలి. అలానే కొంతమందికి విటమిన్ డిఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. విటమిన్ డి టెస్ట్, విటమిన్ బి12 టెస్ట్ చేసుకొని అవి కూడా ఏమన్నా తక్కువ ఉన్నట్టయితే వాటిని కూడా మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎవరైతే ఈ వెస్టిబులర్ మైగ్రేన్ రిలేటెడ్ సింప్టమ్స్ ఉంటాయో, చెవులో నిండుగా ఉండటం, నొప్పి రావటం, తల తిరగటం, తలలో కూడా నొప్పి రావటం జరుగుతుంటుందో వాళ్ళు ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకొని, మెయిన్గా ఎంఆర్ఐ చేయించుకొని, బ్రెయిన్లో వేరే ప్రాబ్లం ఏమీ లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం చాలా వాటికి ప్రికాషన్స్ తీసుకొని, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని, స్ట్రెస్ తగ్గించుకుంటే ఈ ప్రాబ్లం తగ్గిపోద్ది. ఒకవేళ ప్రాబ్లం తగ్గనట్లయితే వాళ్ళకి మనం మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చినట్టయితే 3 to 6 months వాళ్ళు మంచిగా నార్మల్గా రాగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సందేహాలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీ మొబైల్లో నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ క్లిక్ చేయండి.